हेलो डियर जेंटल फ्रेंड्स, वेलकम टू ऑलराउंडर इन्फो. दिस इज गणनाथ शंकर. लास्ट वीक सुप्रीम कोर्ट ई मोरटोरियम 3 पॉइंट विषय में ఒక సెన్సేషనల్ కామెంట్ చేసిందని చెప్పుకోవాలి. సో ఆ విషయం ఏం లేదండి. సో మరో 2 నెలల వరకు మీ అకౌంట్స్ అంతా కూడా మీరు డబ్బులు ఈఎంఐ పే చేయకపోయినా కూడా దానిని ఎన్పిఏ అకౌంట్స్ కింద తీసుకురాకూడదు అని చెప్పి. సో ఈ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఏంటంటే, ఎన్పిఏ అకౌంట్సా, అసలు ఎన్పిఏ అంటే ఏంటి, ఈ అనౌన్స్మెంట్ వల్ల సామాన్య ప్రజలకి లాభం ఏమైనా ఉందా అని చెప్పి రకరకాల డౌట్స్. సో ఈ డౌట్స్కంతా కూడా చాలా సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఈ వీడియోలో ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్పిఏ అంటే ఏం లేదండి. చాలా సింపుల్గా చెప్పాలంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్పుకోవాలి. ఇది చాలా వైడ్ టాపిక్ యాక్చువల్గా డిస్కస్ చేయాలంటే, బట్ ఈరోజు పరిస్థితుల్లో ఈ మారటోరియం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, సో ఈ ఎన్పిఏ అనేది మారటోరియం పైన ఏ విధమైన ఇంపాక్ట్ని తీసుకొస్తుంది, దీని ఎఫెక్ట్ మారటోరియం పీరియడ్లో ఏ విధంగా ఉంటుంది. మారటోరియం పీరియడ్ని యాక్చువల్గా దాటేసాం, బట్ స్టిల్ సో ఈ 2 మంత్స్ అని ఎక్స్టెన్షన్ ఇచ్చారు కాబట్టి ఎన్పిఏ లేదు అని చెప్పారు కాబట్టి ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందని చెప్పి సింప్లిఫై చేసి చూద్దాం. జనరల్గా ఈ ఎన్పిఏని చూశారంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని చెప్తున్నాం కదా. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే, అసెట్ అంటే తెలుగులో ఏమని చెప్పుకోవాలి, ఆస్తి. నాకెక్కడ ఆస్తి ఉందిరా, నేను ఏ ఆస్తిని పెట్టి ఈఎంఐలో వస్తువులు కొనుక్కోలేదే, లేకపోతే లోన్ అప్లై చేయలేదే. జనరల్గానే లోన్ అప్లై చేసుకున్నానే అని చెప్పి చాలా వరకు డౌట్ ఉండొచ్చు. చిన్న చిన్న లోన్స్, లేకపోతే మీడియం స్కేల్ లోన్స్ ఇవన్నీ తీసుకున్న వాళ్ళు ఆస్తులు అంతా పెట్టి తీసుకుని ఉండరు, ప్రాపర్టీస్ పెట్టుండరు. సో మరి వాళ్ళకి ఏ విధంగా లాభం చేకూరుస్తుంది ఇది ఎన్పిఏ అనే విషయం. సో అసెట్ అని చెప్తున్నారు కదా, నాకేం అసెట్ లేదని చెప్పి అడిగితే, బ్యాంకుకు సంబంధించినంత వరకు అసెట్ అంటే ప్రాపర్టీ కాదండి. అంటే ఒక స్థలమో, ఒక ఇల్లు, ఒక వెహికలో ఇవన్నీ ఆస్తులు కాదు. బ్యాంక్ ఇచ్చిన రుణాలు, వాళ్ళు ఇచ్చిన లోన్స్ కూడా అసెట్స్ కిందే పరిగణిస్తాయి బ్యాంక్స్. రుణాలు ఏ విధంగా అసెట్స్ అవుతాయంటే, ఆ రుణాలు మీకు ఊరికే ఫ్రీగా ఇవ్వలేదు కదా. సో దానిపైన ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఛార్జ్ చేసి మీకు లోన్స్ ఇస్తున్నాడు. సో ఆ ఇంట్రెస్ట్ అనేది లాభం కాబట్టి, సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్ టర్మినాలజీలో వచ్చే లాభాలన్నీ కూడా అసెట్స్ కిందే పరిగణిస్తారు కాబట్టి. సో దట్ దీనికి ఎన్పిఏ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. అదే లోన్స్ మీరు తిరిగి చెల్లించకపోతే. సో లోన్స్ తిరిగి చెల్లించకపోవడం అంటే దీనికి ఏమైనా గ్రేస్ పీరియడ్ లాంటిది ఉందా అంటే, ఎస్ ఆఫ్ కోర్స్. 90 డేస్ పీరియడ్ని ఒక గ్రేస్ పీరియడ్గా ఈ ఎన్పిఏలో పెట్టుకోవడం జరిగింది. అంటే ఏదైనా ఒక లోన్ మీరు ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ని కానీ ఇంట్రెస్ట్ని కానీ ఏది చెల్లించకుండా, పర్ఫార్మెన్సే చేయకుండా 90 రోజులు అలాగే బ్లాంక్గా ఉంచేశారంటే, ఏ అకౌంట్ ద్వారా అయితే మీరు లోన్ తీసుకొని తిరిగి చెల్లిస్తున్నారో విత్ ఇంట్రెస్ట్, సో ఆ అకౌంట్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద పరిగణిస్తాయి బ్యాంక్స్. సరే, ఈరోజు సుప్రీంకోర్టు చెప్పేసింది నెక్స్ట్ 2 మంత్స్ వరకు ఎన్పిఏ చేయకూడదు అని చెప్పి. సో దట్ 60 డేస్ పీరియడ్ వస్తుంది. మరి సామాన్య ప్రజలకి ఏంటి లాభం ఇలా సుప్రీంకోర్టు అనౌన్స్ చేయడం వల్ల అని చెప్పి ఆలోచిస్తే, ఏం లేదండి. ఎక్కువంతా ఆలోచించడానికి ఏం లేదు. చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక్క పాయింట్ వరకు మనం సేవ్ అవుతామని చెప్పుకోవాలి. ఒకవేళ ఎన్పిఏగా మన అకౌంట్ మార్పు చెందినట్లయితే ఫ్యూచర్లో మనం ఎటువంటి లోన్స్ని, అది అప్పుల్ని బ్యాంక్ ద్వారా కానీ లేకపోతే ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచి మనం ఏదైనా వస్తువులు కొంటాం కదా, బజాజ్ ఫిన్సెప్లో ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటాం. సో ఇలాగా లోన్స్ కానీ ఫర్దర్గా ప్రోడక్ట్స్ కానీ అప్పు చేసి కొనలేమన్నమాట. సో బ్యాంక్ అనేది మీ పైన ఒక బ్లాక్ మార్క్ ఉంచినట్లు, సో ఇది పర్ఫార్మెన్స్ లేదు, వీడు సరిగ్గా పే చేయలేదు, 90 డేస్కి పే చేయలేదు అని చెప్పి ఒక ముద్ర వేసి వదిలేస్తున్నట్లు అనమాట. సో ఆ ప్రాబ్లం నుంచి ఈరోజు సుప్రీంకోర్టు మనల్ని కాపాడింది. సో దట్ నెక్స్ట్ 60 డేస్ వరకు ఒకవేళ మనం ఈఎంఐస్ని చెల్లించకపోయినా మీ అకౌంట్స్ని ఎన్పిఏ కింద చేయకూడదు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే క్రెడిట్ స్కోర్ అని చెప్పి ఒకటి వినే ఉంటారు. అంటే మనం లోన్ తీసుకోవాలన్నా లేకపోతే బజాజ్ ఫిన్సర్లో ప్రోడక్ట్స్ కొనాలన్నా మన క్రెడిట్ స్కోర్ని బేస్ చేసుకునే, ఎంత స్కోర్ ఉంటే ఆ స్కోర్ని బేస్ చేసుకునే మనకి ఆ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఈ క్రెడిట్ స్కోర్ని ఎవరు ఇస్తారంటే సిబిల్ అని చెప్పి ఒక సంస్థ ఉంది భారతదేశంలో అయితే. సో వీళ్ళే ఈ క్రెడిట్ స్కోర్ని ఇస్తూ ఉంటారు మీ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ని బట్టి. అంటే ఏ విధంగా లోన్స్, ఎంత శాతం లోన్ తీసుకున్నారు, దాన్ని ఏ విధంగా రెగ్యులర్గా డిసిప్లైన్గా మీరు లోన్ కట్టుకుంటూ వస్తున్నారా, సో దీనిని ఆధారంగా బేస్ చేసుకొని మీకు సిబిల్ వాళ్ళు ఈ క్రెడిట్ స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్రెడిట్ స్కోర్ అనేది బేసికల్గా 300 నుంచి 900 పాయింట్స్ వరకు ఉంటాయన్నమాట. ఇన్ జనరల్ చూసారంటే కూడా 700-750 పాయింట్స్ ఉన్నట్లయితే మీకు మంచి అమౌంట్కి లోన్ ఇవ్వడం జరుగుతుంది ప్రోడక్ట్స్కి. సో స్కోర్ అనేది బాగుంది కాబట్టి మంచి ఎక్కువ వాల్యూ చేసే ప్రోడక్ట్స్ని మనం కొనుక్కోవచ్చు అనమాట. ఇది వేరే టాపిక్, సపరేట్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ మనం ఎన్పిఏకి వచ్చినట్లయితే, సో ఈ క్రెడిట్ స్కోర్ యాక్చువల్గా సరాసరి ఒక మిడిల్ క్లాస్ పర్సన్
గురించి మనం డిస్కస్ చేస్తున్న వాడికే ప్రాబ్లం కాబట్టి. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి రేపనే రోజున మనం తిరిగి లోన్ తీసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది అన్నమాట. సో ఎన్పిఏ అనేది చేయకుండా వదిలిపెట్టడం వల్ల. ఇంతేనండి విషయం. ఇప్పుడు ఇంకా రకరకాల చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట ఒక కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ పర్సన్కి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సుప్రీంకోర్టు ఏమో ఎన్పిఏ అనౌన్స్ చేసింది, బట్ నాకు ఇంకా బజాజ్ ఫిన్సర్వ్ దగ్గర నుంచి కానీ బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ ప్రెషర్ వస్తుంది, కాల్స్ చేస్తున్నారు, ఈఎంఐ కట్టాలి, కట్టకపోతే వాళ్ళు చెప్పే ఫస్ట్ థింగ్ ఏంటి, చెక్ బౌన్స్ ఛార్జెస్, ఈసీఎస్ ఛార్జెస్, అది ఇదని చెప్పి ఎక్స్ట్రా ఛార్జెస్ అని చెప్తున్నారు. మరి దాని నుంచంతా తప్పించుకోవడానికి సుప్రీంకోర్టు మార్గం చెప్పలేదా అంటే చెప్పలేదనే చెప్పాలి. ఎందుకంటే చెక్ అనేది, చెక్ బౌన్స్ ఛార్జెస్ అనేది ఎలా పడతాయి, జనరల్గా మీరు పర్సనల్గా ఎవరికైనా చెక్ ఇష్యూ చేస్తే కూడా అతను ఆ చెక్ని ఎత్తుకొని పోయి ప్రొడ్యూస్ చేసినప్పుడు బ్యాంక్లో మీ అకౌంట్లో డబ్బులు లేకపోతే ఆటోమేటిక్గా ఇవన్నీ ఆలోచించదు బ్యాంక్. సో ఒక చెక్ వచ్చింది, మీ అకౌంట్లో డబ్బులు లేవు, బౌన్స్ చేసేస్తుంది. సో బౌన్స్ చేస్తే దానిపైన పెనాల్టీ కింద ఛార్జెస్ కూడా మనం పే చేయాల్సి వస్తుంది. సో ఇటువంటి విషయాలపైన ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు. ఇదే మనం స్టార్టింగ్ నుంచి ముత్తుకునే ఒక బాధ కూడా. ఒక ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయండి. ఏదైనా బ్యాంకింగ్ సెక్టర్ అయి ఉండొచ్చు, ఎన్బిఎఫ్సి అయి ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అయి ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ అయి ఉండొచ్చు, ఆఖరికి సుప్రీంకోర్టు అయి ఉండొచ్చు, ఒక ట్రాన్స్పరెన్సీని క్లియర్గా అసలు బాధ ఏంటి, ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఆ మూలాన్ని కనుక్కొని ఆ మెయిన్ ప్రాబ్లంకి సొల్యూషన్ వైపుగా అడిగేస్తే బాగుంటుంది కదా. మారటోరియం అనే ఒక విషయాన్ని ఆర్బీఐ గవర్నమెంటే తీసుకొచ్చింది కాదని చెప్పడం లేదు. మరి తీసుకొచ్చి ఇంకొక పక్క ఈరోజు సమస్య వచ్చినప్పుడు మేము చేతులు దులిపేసుకొని వెళ్ళిపోతామంటే ఏ విధంగా న్యాయం అవుతుంది? మరి కామన్ మ్యాన్కి, మిడిల్ క్లాస్ పర్సన్కి ఒక సొల్యూషన్ ఇవ్వకపోతే ఏ విధంగా న్యాయం అనేది ఈరోజు అందరూ మైండ్లో ఉండే కామన్ ప్రాబ్లం అని చెప్పుకోవాలి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మీ అకౌంట్ని కేవలం ఎన్పిఏ కింద మార్చలేరు. అంటే ఇన్ కేస్ మీరు 2 మంత్స్కి కట్టకపోతే ఇన్ ఫ్యూచర్ మీ క్రెడిట్ స్కోర్ బాధించబడకూడదు. బట్ స్టిల్ ఎన్బిఎఫ్సిస్ ఏమని చెప్తున్నారు, క్రెడిట్ స్కోర్ పోతుంది, మీరు లోన్స్ ఫ్యూచర్లో ఏం అప్లై చేసుకోలేరు అని చెప్పి చెప్తున్నారు. దీని గురించే నేను చెప్తున్నాను, ట్రాన్స్పరెన్సీ లేదు, ఎవరికి ఒక నాలెడ్జ్ సరిగ్గా అందడం లేదనే విషయాన్ని, దాన్ని మళ్ళీ మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తున్నాను. సో దట్ గవర్నమెంట్ ఇకనైనా మేల్కొని, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఆర్బీఐ, బ్యాంకింగ్ సెక్టార్ ఇకనైనా మేల్కొని ఒక ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తూ పబ్లిక్కి, కామన్ మ్యాన్కి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ని తెలియజేయాలని చెప్పి ఒక కామన్ మ్యాన్గా, మీలో ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా చిన్న రిక్వెస్ట్. ఈ విధంగా ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూనే ఉంటాను. సో స్టే సబ్స్క్రైబ్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. టిల్ దెన్ దిస్ ఇస్ గణనాథ్ శంకర్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్. స్టే సేఫ్.